నేను టెన్షన్ వల్ల సో హిట్ కొట్టారండి అని చెప్పనన్నారు ఆ తర్వాత యూట్యూబ్లోని నేను చూస్తున్నప్పుడు అంటే జనాలు వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఇచ్చే రివ్యూస్ చూస్తున్నప్పుడు నేను ఐ ఫెల్ రియలీ హ్యాపీ ఇది ఇంత మంచి సక్సెస్ అయింది ఇప్పటిదాకా అంటే జస్ట్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ మై ఫ్యామిలీ అంటే మీరు అందరూ ఫ్యాన్స్ అంటారు నేను వాళ్ళ ఫ్యామిలీ అంటనమాట సో మీరు లేకపోతే ఈ సినిమా లేదు అసలు అక్కడ దాకా రావడం మీరు చూడటం దాన్ని మీరు ప్రమోట్ చేయడం ఇట్స్ ఐఎమ్ రియలీ 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 సో హ్యాపీ ఎక్కడో నిజంగా సుడు ఉంది అనుకుంటున్నాను నాకు సో దేవుడు నిజంగా నన్ను బ్లెస్ చేశాడు ఐఎమ్ రియలీ సో హ్యాపీ అండ్ ఎవరైతే అంటే కొంతమంది సినిమా చూసిన వాళ్ళందరూ కూడా బాగుంది అనుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎవరన్నా బాగోలేదు అనుకుంటే కనుక ఐఎమ్ సో సారీ నన్ను క్షమించండి నెక్స్ట్ టైం మంచి సినిమాతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను సో సినిమా నచ్చితే కనుక పది మందికి చెప్పండి బాగా ఆడుతుంది మంచి థియేటర్స్ పెంచారు అని చెప్పని చెప్పి అంటే అన్ని హ్యాపీ న్యూసులు అన్నమాట ఫోన్ చేసిన ప్రతిసారి టెన్షన్ పడాలి కానీ హ్యాపీ హ్యాపీ న్యూసులు చెప్తున్నారు అనమాట సార్ థియేటర్లు పెంచారు సార్ ఇలాగ బాగుంది సార్ మంచి టాక్ వస్తుంది సార్ రెస్పాన్స్ బాగుంది సార్ మీ మీ ఎవరైతే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది వచ్చి చూస్తున్నారు సార్ అని చెప్పని చాలా థ్యాంక్స్ చాలామంది అనుకుంటారు యూట్యూబ్లో నా వీడియోస్ కింద కమెంట్స్ పెడతా ఉంటారని చెప్పని చాలామంది అంటుంటారు జై సుధీర్ అన్న లేకపోతే సుధీర్ అన్న ఫ్యాన్స్ కర్ణాటక ఫ్యాన్స్ కేరళ ఫ్యాన్స్ ఇలా అని చెప్పని అందరూ పెడతా ఉంటారు అది జస్ట్ కమెంట్లే కాదు వాళ్ళ నిజమైన ప్రేమ అని చెప్పని థియేటర్ల దాకా వచ్చి మాట వాళ్ళందరూ థియేటర్స్కి వచ్చి చూసి సినిమా చూసి హిట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు బిఆ రాజు గారు ఈ సినిమా అంటే ఇలాగ ఎక్కడ దాకా నడుస్తుంది ప్రమోషన్స్ ఇలా బాగా జరుగుతున్నాయి అని చెప్పారంటే దట్స్ బెకర్ జస్ట్ బికాస్ ఆఫ్ బిఆర్ రాజు గారు అనమాట థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ పనిచేయడం చేయడం వల్లే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది లేదంటే ఎలా ఉండేదో నాకు తెలీదు ఇప్పటికీ సక్సెస్ని అంటే నేను హ్యాపీగా ఉన్నాను సాటర్డే సండే జనరల్లీ ఏ సినిమాలు వచ్చినా అందరూ చూస్తారనే ఇది నాకు తెలుసు మండే నుంచి బాగుంటే కనుక అప్పుడు నేను ఇంకా హ్యాపీగా ఉంటానమాట లైక్ మండే ట్యూస్డే వెన్స్డే కూడా బాగా ఆడుతున్నది అని చెప్పానంటే అప్పుడు హిట్ అని గర్వంగా చెప్పుకోవచ్చు నేను సో ఇప్పటికైతే చాలా బాగుంది మంచి రివ్యూస్ వస్తున్నాయి థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి అని కూడా చెప్పారు సో ఐ ఫెల్ టు రియలీ రియలీ హ్యాపీ సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థియేటర్కి వచ్చి చూస్తున్న జనాలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పటిదాకా పైరసీని కూడా ఎంకరేజ్ చేయలేదు ఎవరో ఎక్కడ ఏ లింక్స్ దొరకలేదు మేము చూసాము సో దానికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి మీ అందరికీ జీవితాంతం స్పెషల్లీ ఆల్ ద ఫ్యామిలీ ఐ గాట్ అండ్ ఆల్ ద మీడియా అంటే వాళ్ళకి జనాలకి మాకు ఉండే మధ్యలో బ్రిడ్జ్ అందరికీ తెలిసిన ఇదేంటంటే మీడియానే సో మీడియాలో చాలా వరకు అంటే నాకు తెలీదు అంటే మీడియా వాళ్ళు కూడా నా గురించి తెలిసి నన్ను ప్రేమి ప్రేమించి లైక్ బాగున్న రివ్యూని బాగున్నట్టు రాశారు ఒకవేళ వాళ్ళకి నచ్చబోతే నచ్చినట్టు రాశారు అన్నమాట క్లియర్గా సో వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి మళ్ళీ చెప్తున్నాను నచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ ఒకవేళ ఎవరైనా నచ్చలేదు అని అనుకుంటే కనుక నన్ను చేయండి ఐఎమ్ సో సారీ నెక్స్ట్ టైం నిజంగా మంచి మూవీతో మిమ్మల్ని అందరినీ చేయడానికి వస్తాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మర్చిపోయాను మా డైరెక్టర్ గారు ఫస్ట్ డే వచ్చిన టాక్ అంటే నైట్ చాలా బాగుంది అండి మంచి హిట్ అండి అని చెప్పిన అన్న తర్వాత ఇమీడియట్గా ఆయన తిరుపతి వెళ్ళారనమాట ఆయనకు మొక్కు ఉంది సో తిరుపతి వెళ్ళి కాలు నడుపుతాను వస్తాను అని కొండ మీదకి తర్వాత ఇస్తానని చెప్పానని ఆయన అనుకున్నారు సో ఆ దీంట్లో ఉన్నారు అందుకే ఆయన పేరు ఆయన తరపు నుంచి కూడా ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి